సుజనా మార్క్ రాజకీయం ఇదే సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీ తెరచాటు రాజకీయాల నుంచి బీజేపీలో చేరి మీడియా ముందు మాట్లాడి ముఖ్య నేతగా మారడం వెనుక ఎంతో కథ నడిచింది తెలుగుదేశం పార్టీ ప్రధాన ఆర్థిక వనరుగా ఉన్న సుజనా చౌదరి తర్వాత కాలంలో రాజ్యసభ సభ్యుడయ్యారు ఆ తర్వాత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో సహాయ మంత్రిగా కూడా చంద్రబాబు చలవతో ప్రమోషన్ కొట్టేశారు అన్నీ అయిపోయాక టీడీపీ శాంతం ఓటమి పాలయ్యాక సుజనా చౌదరి బీజేపీలో చేరిపోయారు అది కూడా చంద్రబాబు ఇచ్చిన రాజ్యసభ సీటును పదిలంగా వెంట ఉంచుకుని మరీ దూకేశారు ఇప్పుడు సుజనా చౌదరి బీజేపీకి సంబంధించి ఏపీలో ప్రముఖ నాయకుడు ఏపీకి సుజనా చౌదరి వస్తే కాషాయం పార్టీ నేతలు స్వాగతం పలుకుతున్నారు ఆయన్ని సాధారణంగా వెంట తీసుకెళ్లి మర్యాదలు చేస్తున్నారు కొన్ని నెలల క్రితం ఇదే సుజనా చౌదరి కంపెనీల మీద ఐటీ ఈడీ దాడులు జరిగితే ఏపీ మీద దాడులు చేస్తున్నారన్న స్థాయిలో గొంతు చెంచుకున్న అప్పటి సీఎం చంద్రబాబు చంద్రబాబుని విమర్శలతో చీల్చి చెండాడిన బీజేపీ నేతలు ఇప్పుడు అంత గతం గత అయ్యారు ఇప్పుడు సుజనా చౌదరి కేంద్ర మాజీ మంత్రి మేధావి తెలివైన నేతగా బీజేపీ నేతలకు కనిపిస్తూ ఉంటే చంద్రబాబుకు సైతం తన మనిషి బీజేపీలో ఒకరున్నారన్న సంతోషం ముఖంలో వెలిగిపోతోంది ఇవన్నీ ఇలా ఉంటే విశాఖ పర్యటనలో సుజనా చౌదరి వర్తమాన రాజకీయాల మీద తనదైన భాష్యాలు చెప్పారు శుద్ధులు కూడా వల్లించారు రాజకీయాన్ని రాజకీయంగానే చూడాలని మీడియాకు చెప్పి మరీ కళ్ళు తెరిపించారు రాజకీయాల్లో నీతి అన్న మాట కోసం వెతకకూడదని సుజనా చౌదరి కొత్త సూక్తి వెల్లడించారు రాజకీయాల్లో అలాంటివి ఉండవని ఆయనే చెప్పుకొచ్చారు అంటే నైతిక విలువలతో కూడిన రాజకీయం అని అంతా అంటారు కదా అదంతా ఒట్టే ట్రాష్ అని సుజనా చౌదరి ఖచ్చితంగా చెప్పేశారు అన్నమాట అంతేకాదు ఎవరైనా ఏ పార్టీలోనైనా చేరవచ్చు పదవులు ఒక పార్టీలో తీసుకుని అవే పదవులతో వేరొక పార్టీలోకి హ్యాపీగా జంప్ చేయవచ్చు నీతి నియమాలు అసలు వర్తించవని సుజనా చౌదరి అంటున్నారు నిజమే కదా ప్రత్యేక హోదా కావాలని కోరిన సుజనా కేంద్ర మంత్రి కాగానే హోదా కాలం చెల్లిందంటూ ఎంచక్క మాట మార్చేశారు ఇన్ని చెప్పిన సుజనా చౌదరి తాను మాత్రం చేరిన బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని అంటున్నారు నమ్మవచ్చా మరి